పాత నోట్ల రద్దు అనంతరం భారత్లో డిజిటల్ పేమెంట్లకు క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా డిజిటల్ పేమెంట్ సంస్థలు అందుబాటులోకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులకు మగ్గు చూపుతున్నారు. ఇక పాత నోట్ల రద్దు సమయంలో జరిగిన ఆన్లైన్ పేమెంట్స్తో పోలిస్తే ప్రస్తుతం కోవిడ్ సమయంలోనే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. గతంతో పోలిస్తే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డ్ నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రీటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని నాబార్డ్ వివరించింది. లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగాయని తెలిపింది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.